గురజాల నగర పంచాయతీ పరిధిలో అనుమతి తీసుకోకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కమిషనర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధించాలని, దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. గురజాల మున్సిపాలిటీలో ఉన్న బ్యానర్లు వెంటనే తొలగించాలని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆదేశించడంతో ఫ్లెక్సీలను తొలగించడం జరిగిందని చెప్పారు. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 1/7/2022 నుండి ప్లాస్టిక్ నిషేధం అనేది అమలు జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఫ్లెక్సీలు తొలగించడం అనేది ఈరోజు చేపట్టడం జరిగింది. ఈ ఫ్లెక్సీలు తొలగింపు పార్టీ రహితంగా తొలగించడం జరుగుతూ ఉంది. అలాగే దీనికి అందరూ సహకరించాల్సిందిగా కోరుతూ ఉన్నాము. విద్యా సంస్థలకు సంబంధించినవి కానీ ఇతరత్ర ఏ విధమైన ఫ్లెక్సీలు కూడా ఇక ముందు డిస్ప్లే చేయకుండా ఉండవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతూ ఉన్నాము. అలాగే ఫ్లెక్సీలు ప్రింట్ వేసే వాళ్ళకి కూడా మా యొక్క విన్నపం ఏంటంటే, ఫ్లెక్సీలు ఇక ముందు ప్రింట్ కూడా చేయకుండా మీరు నివారించవలసిందిగా కోరుతూ ఉన్నాము. అది మీరు ప్రింట్ వేశారంటే మళ్ళీ ఎక్కడొక చోట దాన్ని డిస్ప్లే చేయవలసి వస్తుంది. కాబట్టి మన ఏమంటారు, ఫ్లెక్సీ ఉండవలసిందిగా వారిని ప్రింటింగ్ చేసే వారిని వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మరో విషయం ఏంటంటే, వచ్చే బుధవారం వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసిన చోట నగర పంచాయతీ తరఫున శానిటేషను అటువంటివి ఏర్పాట్లన్నీ నగర పంచాయతీ తరఫున మేము చూడడం జరుగుతుంది. శాంతి భద్రతలు అనేవి పోలీసు వారు చూసుకుంటారు. మా వంతు సహకారంగా మా వంతు కార్యక్రమం పందిరి దగ్గర కానీ విగ్రహం చుట్టుపక్కల శానిటేషన్ శుభ్రం చేయటం ఎటువంటి ఆటంకం లేకుండా చూసుకుంటాము.